ఆగు, ఏం వేస్తున్నావు? ఆగు, అల్లం వేస్తా. ఆగు, ఆగలనా? తల్ల జుట్టు, తల్ల జుట్టు రాక అల్ల జుట్టు. ఏమంత సీరియస్గా చూస్తున్నావు? చెప్పు, ఏం చేస్తావు? నువ్వు వంట చేస్తున్నావా లేకపోతే నాయన? ఏం వండుతున్నావు? హలో, చాలు చాలు. ఏం వంట మేస్త్రివయ్యా బాబు నువ్వు? ఏమంటే వంట మేస్త్రి అంట. ఏంటది అసలు? ఎవరైనా ఇంత చక్కగా తలస్నానం చేసి తెల్ల చొక్క వేసుకొని తీసుకొని వండుతారా? ఉతికే వాళ్ళు ఉండగా నీకు ఎందుకు బాధ కదా? అసలు మాట్లాడవా? ఫోన్ వీడియో ఆఫ్ చేయడం ఆలస్యం, నాన్ స్టాప్గా మాట్లాడతావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారనుకోండి, ముందుగా ఫస్ట్ వెళ్ళి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారనుకోండి, ఎప్పటికప్పుడు వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇవాళ మా వయ్యారాల వంట మేస్త్రంట. నేను ఏం వంట మేస్త్రి అయ్యా అంటే, ఒక వయ్యారాల వంట మేస్త్రి అని చెప్తున్నాడు. అంటే వయ్యారం పోతూ చక్కగా డ్యాన్స్లు వేస్తూ ఇలా వంట కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. సో మా వారి వల్ల చక్కగా నాటుకోడి వేపుడు ఎంత ఈజీగా చేస్తున్నారో చూడండి, ఎలా చేయాలో కూడా చక్కగా చూపించేస్తారు. సో నాటుకోడి అయితే శుభ్రంగా కాల్చి దగ్గరుండి కాల్పిస్తారు ఎప్పుడు కూడాను. అలా కాల్చిన దాన్ని వెంటనే తీసుకురావడం అలా చేయరనమాట. ఏదైనా కూడా నాన్ వెజ్ అంటే చాలా దగ్గరుండి కేర్గా తీసుకొని వస్తారు. సో దాన్ని కొంచెం పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టాను. దాంట్లోకి కొంచెం పసుపు, ఘాటు మాత్రం కంపల్సరీగా ఎక్కువ ఉండాలంట. బాగా ఘాటుగా ఉంటేనే నాటుకోడి బాగుంటుంది. సో దానికోసం కారం ఘాటుకు సరిపడినంత వేసుకోండి. అలాగే కళ్ళుప్పు, ఎప్పుడైనా సరే కర్రీస్కి కళ్ళుప్పు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకాను మీకు పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ యూస్ చేసే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా అన్నీ కూడాను. మీకు ఎప్పుడైనా సరే నాటుకోడికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఈజీ అయితే కాదు. కుక్కర్లో వండారంటే మాత్రం టేస్ట్ ఉండదు. సో ఒకవేళ కుక్కర్లో వండినా కూడా మీకు గిన్నెలో వండినంత టేస్ట్ రాదు. సిమ్లో పెట్టుకొని వండేసుకోండి. ఎప్పుడైనా అలా వండుకోవాలనుకుంటే హైలో పెట్టేసి ఏదో విజిల్స్ తీసుకొచ్చేసి హడావిడిగా మాత్రం వండద్దు. నాటుకోడి మాత్రం, నాటుకోడి రుచే రావాలి అంటే కంపల్సరీగా గిన్నెలో కానీ కుక్కర్లో అయినా సరే సిమ్లో పెట్టేసి మంట ఉడికించుకోండి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసేసి బాగా నైస్గా కట్ చేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయలో సగం ముక్కలు మాత్రమే వేసాం ఇప్పుడు ఉడకబెట్టడానికి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం కరివేపాకు, ఇంకాను పచ్చిమిర్చి కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో అదైతే కంపల్సరీ మీ ఇష్టం, అది ఉంటే మాత్రం ఒకటి రెండు వేసుకోండి. దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎంత వీలైతే అంత మీడియం మంట మీద ఉడికించుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. అసలు నాటుకోడి మాత్రం ఉడకడం అంత ఈజీ కాదు, అది ఎంత నిదానంగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అలా మీడియంలో పెట్టేసి మంట నిదానంగా ఉడికిచ్చామనుకోండి, దాని టేస్టే వేరే ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇలాగ మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా. అసలు మామూలుగానే మనం ఉడకబెట్టేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా. సో చూసారా, అలా ఒకసారి కలుపుకొని మళ్ళీ నీళ్ళు సరిపోకపోతే వేసుకోవాలన్నమాట. అంటే ముక్కు ఉడకడాన్ని అలా చూస్తారా? ముక్కు ఉడికిందో లేదో అని అలా చూస్తారా? అబ్బో, స్నానానికి ముందు పెడితే స్నానమైనా నాటుకోవడం.
సో అది అలా ఉడికిపోయింది చూసారా, మొత్తం వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని చక్కగా మెత్తగా ఉడకాలి. ముక్క సరిపోకపోతే మధ్యలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేయండి, మనకి చక్కగా ఉడికిద్ది అన్నమాట. తర్వాత అంతా ఉడికేసిన తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఆ ఫ్రైకి ఆయిల్ సరిపడినంత వేసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే కొద్దిగా కరివేపాకు ఈ మూడింటిని వేసుకొని చక్కగాను కొంచెం చిటపట్లాడిస్తే మంచి అరోమా స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇందాక సగం ముక్కలు వేసుకున్నాం కదా ఉల్లిపాయ, ఇప్పుడు ఇంకా మిగిలిన సగం కూడా వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని మనము ఇక చికెన్ ఉంది కదా ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అది వేసేసుకోవాలన్నమాట. ఏంటది అసలు ఎవరైనా ఇంత చక్కగా తల స్నానం చేసి తెల్ల చొక్క వేసుకొని తీసుకొని వండుతారా? ఉతికే వాళ్ళు ఉండగా నీకు ఎందుకు బాధ కదా? అసలు మాట్లాడవా? ఫోన్ వీడియో ఆఫ్ చేయడం ఆలస్యం, నాన్ స్టాప్గా మాట్లాడతావు. ఆగు, ఏం వేస్తున్నావు? ఆగు ఆగు ఆగలనా? సో అది ఉల్లిపాయ ఎగిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఆ మసాలా స్మెల్ చాలా బాగా పడుతుంది అన్నమాట. సో ఉడికిచ్చేసుకున్న నాటుకొని చికెన్ ఉంది కదా అది కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు కారాలు సరిపడినాయో లేదో చూసుకొని కొద్దిగా మసాలా కారం, ఇప్పుడు వచ్చేసి పచ్చికారం అవసరం లేదు, మసాలా కారం వేస్తే టేస్ట్ తిరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్లో వేసుకోవాలి మసాలా కారం, అండ్ ఫస్ట్లో వేసుకోకూడదు, టేస్ట్ అంత మళ్ళీ బాగోదు. సో ఇక మనం ఎన్ని మసాలాలు వేసినా మెయిన్ మసాలా పడిందంటే కూర రుచే వేరు కదా మసాలా పొడి. ఇది వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉంది దాని తయారీ విధానం ఎలాగో కూడా ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. సో ఇంకా ఫైనల్ టచ్, అలా కొత్తిమీర వేసేసి కలిపేసి, నాటుకోడికి ఇంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైజ్ యువర్ హ్యాండ్స్, అండ్ చికెన్ అంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నారండి, మా తరఫున రెండు హ్యాండ్స్ రైజ్ అవుతాయి. సో అదండి ఫైనల్గా నాటుకోడి ఫ్రై చూసారా, ఆయిల్ కూడా తక్కువ వేసి చేశారు, ఎంత ఈజీగా చేస్తారు, మరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అలాగే చేస్తారు కదా. సో నేనైతే ఇలాంటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను అన్నమాట, మా వాళ్ళు ఎవరు చేస్తున్నా ఇంట్రెస్ట్గా చూస్తాను నేను, కానీ రెడ్డి గారంటే ఇంకా చాలా చాలా బాగా చేస్తారు, ఆయన చేతి మహిమో లేకపోతే ఎక్స్పీరియన్సో చెప్పలేము. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో.